హాయ్ ఆల్, వెల్కమ్ టు టాజ్ కుకరీ షో. నా పేరు శ్రీమయి. ఈరోజు మనం పైనాపిల్ హల్వా ఎలా చేస్తారో చూద్దాం. పైనాపిల్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిద్దామా. సూజీ, ఘీ, కిస్మిస్, బాదం అండ్ క్యాష్యూ, ఇలాచీ పౌడర్, పైనాపిల్ కట్ చేసి, ఒక కప్ షుగర్, పైనాపిల్ జ్యూస్, 2 కప్స్ ఆఫ్ వాటర్. ఇది సాఫ్రాన్ మిల్క్. ఇది మెజరింగ్ కప్. దీంతో నేను 1 కప్ సూజీ తీసుకున్నాను, 1 కప్ షుగర్ తీసుకున్నాను, 2 కప్స్ వాటర్ తీసుకున్నాను, ఇంకా 1 కప్ పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. మా అమ్మ ఆల్రెడీ లైట్ చేస్తుంది. ప్యాన్ పెట్టాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం ఘీ వేసుకుంటున్నాను. క్యాష్యూస్ ఫ్రై అవుతున్నాయి. దాంట్లో కొంచెం కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఫ్రై అయిన క్యాష్యూస్ ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఘీ యాడ్ చేస్తాను. ఘీ వేడెక్కింది. ఈ ఫ్లేమ్ ని మీడియంలో పెట్టాను. ఇప్పుడు సూజీ యాడ్ చేస్తున్నాను. సూజీ కేర్ఫుల్గా వేయించాలి, లేకపోతే అడుగు అంటుంది. నెక్స్ట్ పక్కనే ఒక బౌల్ పెట్టండి. మమ్మీ లిడ్ చేసింది. కొన్ని పైనాపిల్ పీసెస్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం షుగర్ యాడ్ చేయాలి. కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగిపోవాలి. కన్సిస్టెన్సీ చెక్ చేయాలి. షుగర్ కరిగిపోయింది. మనం మెజర్ చేసుకున్న వాటర్ని యాడ్ చేస్తాం. పైనాపిల్ సాఫ్ట్గా అయ్యేంత వరకు 2 మినిట్స్ బాయిల్ చేస్తాం. సూజీ గోల్డెన్ బ్రౌన్ అయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్. పైనాపిల్స్ సాఫ్ట్ అయిపోయాయి. దీనికి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాను. ఇంకా సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేస్తాను. నేను ఫుడ్ కలరింగ్ వాడలేదు, అందుకు పసుపు యాడ్ చేస్తాను. పసుపు ఇస్ వెరీ యాంటీబయాటిక్ అండ్ వెరీ హెల్తీ. దీనికి నేను 1 కప్ పైనాపిల్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. స్టర్ చేయండి. ఇలా బాయిల్ అవుతున్న మిక్చర్కి మనం ఫ్రై చేస్తున్న సూజీ యాడ్ చేయాలి. దాని తర్వాత స్టర్ చేయాలి. ఫ్లేమ్ని లో చేసుకోవాలి. మన పైనాపిల్ హల్వా ప్రిపేర్ అయిపోయింది. యమ్మీ యమ్మీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. మనం స్టార్ట్ ఫ్రై చేసిన నట్స్తో గార్నిష్ చేసుకున్నాము. యమ్మీ యమ్మీ పైనాపిల్ హల్వా రెడీ. చూడండి ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ నోటిఫికేషన్. వావ్.